పద్మశ్రీ అవార్డు రావడంపై ప్రొఫెసర్ రామకృష్ణ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. విద్యా సాహిత్య రంగాల్లో చేసిన కృషికి అవార్డు దక్కడం సంతోషంగా ఉందని అన్నారు. హిందీ భాషను ప్రజలపై బలవంతంగా రుద్దడం తప్పని చెబుతున్న రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. 2022 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. దాంట్లో భాగంగా సాహిత్యం విద్యారంగంలో ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డికి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ప్రస్తుతం ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏబిఎన్ తరఫున మీకు కంగ్రాచులేషన్స్. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ అవార్డు రావడం పట్ల? ట్రైబల్ ఆదివాసీ భాషలు అంటాం కదా, వాటిల్లో రిటర్న్ లిటరేచర్ ఉంటుంది. భాష మామూలుగా వాడతారు వాళ్ళు, అటువంటి దాన్ని రికార్డ్ చేసి దానికి వ్యాకరణం రాయడం, తర్వాత డిక్షనరీ తయారు చేయడం, ఈ రెండు ముఖ్యంగా చేస్తూ వచ్చాను. టీచింగ్ మీద ఉన్నటువంటి దీంతో ఆల్ ఇండియా రేడియోలో పర్మనెంట్గా ఉన్న జాబ్ కూడా రిజైన్ చేసి ఉస్మాన్ యూనివర్సిటీలో చేరాను. టీచింగ్ మీద ఎందుకంటే నాకు టీచర్స్ వల్లనే కొంత రికగ్నిషన్ వచ్చింది. ఇంకా లేకపోతే ఎక్కడో ఆఫీసులో కూర్చొని పనిచేసుకోవడం నాకు ఇష్టం లేదు. తల్లిదండ్రులు ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియంని, ఇంగ్లీష్ భాషని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. మీలాంటి వాళ్ళేమో లోకల్ భాషలను, ద్రవిడ భాషలను, లేదంటే ట్రైబల్ భాషలను, ఇట్లాంటి వాటిపైన రీసెర్చ్ చేసి వాటిని వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఈ కాంట్రడిక్షన్స్ని? ఏం లేకపోతే ఒప్పుకుండా కూడా, ఒప్పుకుండా అంటే వేరే వాడికి ఏదో వచ్చిందని చేస్తారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా మంచిదే, కానీ ఇప్పుడు అంత మాత్రాన తెలుగు లేకుండా పోదు. కేవలం మాతృభాష వరకే ఉంటే వాళ్ళు మూలపడిపోతారు. ఇంగ్లీష్ యాజ్ ఏ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సార్, ఇప్పుడు మీరు రీసెర్చ్ చేసినటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో, ట్రైబల్ భాషలు కానీ, లోకల్ భాషలు కానీ, వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందా? ప్రభుత్వాలు చేయాల్సినటువంటి బాధ్యత ఏంటి వీటిని ప్రోత్సహించడానికి? ఈ భాషలు అయితే వీళ్ళు అనుకున్నట్టు మాయమైపోవు, కొంతకాలం పడుతుంది, కానీ వాటిలో మార్పులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వాడు తన భాష మాట్లాడమంటే ఒరియాతో కలిపి మాట్లాడుతున్నాడు, ఒరిస్సాలో. బీహార్లో అయితే హిందీతో, ఆ హిందీ డైలెక్ట్స్తో చేస్తుంటారు, అది తప్పదు. ఇప్పుడు మన దేశంలో బైలింగ్వలిజం అనేటువంటిది సర్వసాధారణం, ఎక్కువ మందికి రెండు భాషలు వస్తాయి, మూడు భాషలు వచ్చేవాడు కూడా ఉన్నారు. ఎడ్యుకేషన్ కానీ లిటరేచర్ కానీ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ ఇప్పుడు ఫ్రీ, ఇట్ హెస్ బికమ్ బాగా డబ్బులు ఉన్నవాళ్ళు మా జనరేషన్లో కూడా ఇంగ్లీష్ మీడియం కాలేజీలకు వెళ్ళి చేసుకున్నారు, లేని వాళ్ళు మన మాతృభాష ద్వారానే చదువుకొని కూడా పైకి వచ్చారు. రాను రాను ఇంగ్లీష్ ప్రభావం ఎక్కువ అవుతుంది, అవుతుంది కానీ అంత మాత్రాన మాతృభాష కదా. మొత్తానికి అయితే ఇంగ్లీష్ భాషకు ఆదరణ పెరుగుతున్న మాతృభాషల్ని, లోకల్ లాంగ్వేజెస్ని ఖచ్చితంగా గుర్తించాలని ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నారు.